Government of India, IBM Institution of India, Rundu Sayutanga, August 20 Inchi, September Indi Varuku, Netadana Prachar Pakshosaliki Pilipinchayi, Vijayawada Swechhavara IBM Kuda, Life Member Ga Undi, IBM Institution of India Lo, Ante Adi Kuda, Ee Nela 20 Tariku Inchi, September Indi Varuku, Netadana Prachar Pakshosaliki Prarambhinchukoni, Ane Karyakramam Chepattindi. ఈ రోజున వాసన సింహంలో నేతదాన పైన అవగాహన సదస్సు ఏర్పాటు చేయబడింది. నేతదానం గురించి అవగాహన లేవి వల్లే మనకి తగినది రావట్లేదు. మన భారతదేశంలో నల్లగుడ్డు అంధత్వం వాళ్ళు 35 లక్షలు ఉన్నారు. కానీ నేతదానం చేసేవాడు చాలా తక్కువ ఉన్నారు. ఇదివరకు కేవలం సంవత్సరానికి 12,000 15,000 చేసేవాడు. కింద సంవత్సరం మాత్రం స్టాటిస్టిక్ ప్రకారం చూస్తే 29,000 మంది నేతదానం చేశారు. భారతదేశం ఏటా 80 లక్షలు 90 లక్షల మంది మరణిస్తున్నారు. కానీ నేతలు దానం చేసేవాడు కేవలం 25,000 30,000 మధ్య ఉంటున్నారు. అంత తక్కువ ఉన్నారు. మరి ఇప్పుడు తీసినట్టయితే 35 లక్షల మందిలో సగం చిన్నారులే. పుట్టుకతోని వాళ్ళు నల్లగుడ్డు అంధత్వంతో ఉంటున్నారు. ఈ నల్లగుడ్డు అంధత్వం అనేది మీకు పూర్తిగా నివారపతగ్గింది. మనకి 35 లక్షల మంది ఉన్నారంటే ఈ 35 లక్షలకి చాలామందికి మనం నేత దానొచ్చు. నేతదానం అనేది బతుకుండగా మనం ఇచ్చే కళ్ళు కాదు, చనిపోయిన వాళ్ళ కళ్ళు తీసుకోవడం. చనిపోయిన వాళ్ళ నుంచి 6 గంటల్లోగా కళ్ళు తీసుకుని వాటిని అమర్చినట్లయితే ఎవరికైతే నల్లగుడ్డు అంధత్వం ఉందో ఆ నల్లగుడ్డు అంధత్వం తిరిగి బతకడం. అంధత్వం అనేది ఆ వ్యక్తికి బాధాకరం, ఆ కుటుంబానికి చాలా బాధాకరం, సమాజానికి భారం. అనేక ఇప్పుడు చనిపోయిన వాళ్ళ నేతలను పెట్టినట్టయితే నల్లగుడ్డు అంధత్వం తిరుగుతుంది, వాళ్ళ బతుకులు బాగుపడతాయి, వాళ్ళ శక్తి సమాజానికి తోడ్పడతాయి. అంచేత ప్రతి ఒక్కరూ నేతదానానికి ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు చివరి కొరికి ఏంటంటే నా నేత దానం అని. మనం బతుకుండగా రకరకాల దానాలు చేస్తాం, అన్నదానం చేస్తాం, వస్త్రదానం చేస్తాం, చివరికి రక్తదానం కూడా చేస్తుంటాం. కానీ చనిపోయిన వ్యక్తి మరణించిన తర్వాత కూడా చేయగల దానం ఏమైనా ఉందంటే అది కేవలం నేతదానం. ఆ నేతదానం అనేది ఆ వ్యక్తిలోని మానవత్వానికి ప్రతీక. అంటే నేను ఎట్లా సరిపోతున్నాను, నా కళ్ళని బుగ్గిపాలు మట్టిపాలు చేయలేదు. నిజం కళ్ళు చాలా అమూల్యమైనవి. వాడు మరణించిన ఇంకో కంటి వెలుగై జీవించవచ్చు. మామూలుగా అయితే మట్టిపాలు చేస్తారు, బుగ్గిపాలు చేస్తారు, అయిపోయింది. కానీ ఎంతోమంది అందులో చూపు లేకుండా పడున్నారు. వాళ్ళందరూ ఒక నేతదానం చూపించారు. మన భారతదేశంలో ఉన్న 35 లక్షల మందికి నేతదానం చూపు వస్తుంది. అంచేది మేము కోరేదంటే భారత ప్రభుత్వం ఒక దశాబ్దాన్ని నేతదాన దశాబ్దంగా పేర్కొనాలని కోరుతున్నాం. నేతల దశాబ్దం పేర్కొన్నట్లయితే కనీసం ఒక 10 లక్షలు 20 లక్షల మందికి చూపు వస్తుంది. అందరూ బాగుంటుంది. అంటే నేతలకు అందరూ ముందుకు రావాలని కోరుతుంది.